ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం ADCలో డయోడ్ యాజ్ యాన్ ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి నేర్చుకుందాం. ఈ టాపిక్ అంటే డయోడ్ అనేది సర్క్యూట్గా ఈక్వల్గా ఎప్పుడు వర్క్ చేస్తుంది అనేది మనం ఫైండ్అవుట్ చేయడం. అంటే కరెంట్ని వోల్టేజ్ని మనం ఈ డయోడ్ ద్వారా, అంటే డయోడ్ ఎలా వర్క్ చేసినప్పుడు కరెంట్ అనేది అండ్ వోల్టేజ్ అనేది ఎలా ఫైండ్అవుట్ చేస్తాం అనేది చూడవచ్చు. ఇది వచ్చేసి నార్మల్గా పిఎన్ జంక్షన్ డయోడ్ మనం ఇక్కడ తీసుకుంటాం. ఇట్ ఈస్ ఏ సర్క్యూట్ ఎలిమెంట్, అంటే బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్ని పిఎన్ జంక్షన్ డయోడ్గా తీసుకుంటాం. దీనికి వచ్చేసి మనకి డిసి వోల్టేజ్ విఎస్, అండ్ ఈ డిసి వోల్టేజ్ విఎస్ వచ్చేసి అక్రాస్ ద రెసిస్టర్ అండ్ డయోడ్కి సప్లై ఇచ్చే పరంగా మనం కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సర్క్యూట్ ఎలిమెంట్. చెప్పినట్టుగా పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక సర్క్యూట్ ఎలిమెంట్గా కనెక్ట్ చేస్తాం. అండ్ ద బేసిక్ సర్క్యూట్ డయోడ్ కన్సిస్ట్ ఆఫ్ డిసి వోల్టేజ్ విచ్ ఈజ్ సప్లైడ్ అక్రాస్ ద రెసిస్టర్ అండ్ డయోడ్. బేసిక్ వోల్టేజ్ విఎస్ వచ్చేసి మన రెసిస్టర్ అండ్ డయోడ్కి అక్రాస్గా కనెక్ట్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ వి అండ్ కరెంట్ ఐ, ద సర్క్యూట్ కెన్ బి అనలైజ్డ్ వెన్ ఇన్స్టాంటేనియస్ సోర్సెస్ వోల్టేజ్ ఈస్ విఎస్. మనం ఇక్కడ దీంట్లో ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్, అంటే మనం వోల్టేజ్ అండ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం వోల్టేజ్ సోర్స్ విఎస్ని యూజ్ చేసి మనం ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ అండ్ కరెంట్ని మనం డిటర్మైన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే దీనికి మనం కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అప్లై చేసినట్టయితే అప్లై కేవీఎల్ విఎస్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐవి. విఎస్ ఈక్వల్ టు ఐఆర్ రెసిస్టర్, ఐ రెసిస్టర్ కదా, కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఐ ఇంటూ ఆర్, అండ్ డయోడ్ దగ్గర వి వోల్టేజ్ అనుకున్నాం, డయోడ్ని విగా రిప్రజెంట్ చేసినాం. ఓకే, ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ కరెంట్ అనేది ఇక్కడ విఎస్ నుండి రెసిస్టర్ ఆర్, రెసిస్టర్ ఆర్ నుండి డయోడ్ వి ద్వారా పాస్ అవుతుంది. సో పాస్ అయినప్పుడు కరెంట్ అనేది దీనికి మల్టిప్లయర్గా ఉంటుంది. సో విఎస్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐవి, ఇది ఈక్వేషన్ వన్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయవచ్చు, కరెంట్ ఈక్వల్ టు విబైఆర్, ఐ ఈక్వల్ టు విబైఆర్ రూపంలో మనం రాసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఫార్ములా. వి ఈక్వల్ టు ఐఆర్ ఉంటుంది కదా, సో వి ఈక్వల్ టు ఐఆర్ని మనం ఐ ఈక్వల్ టు విఎస్ బై ఆర్, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఆర్, నెక్స్ట్ ఇక్కడ వి ఉంది కాబట్టి వి బై ఆర్ మైనస్ మనం సబ్స్టిట్యూట్ చేసి ఇలా తీసుకుంటే వి బై ఆర్ రూపంలో వస్తుంది. సో కాబట్టి ద డయోడ్ అండ్ ఆర్ అన్ ఐడియల్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ రిలేటింగ్ టు ద డయోడ్ వోల్టేజ్ విడి అండ్ కరెంట్ ఐడిఈస్, అంటే మనం మీకు ఇచ్చినటువంటి ఇక్కడ తీసుకున్నటువంటి ఐడియల్ డయోడ్ అనేది మనం తీసుకుంటాం. సో ఐడియల్ డయోడ్ వచ్చేసి కరెంట్ ఈక్వేషన్లో ఎలా రిలేట్గా డయోడ్ వోల్టేజ్ ఫార్ములా మీదకి వెళ్ళి మనం యూజ్ చేస్తాం. సో ఐ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ వి బై అండ్ నీటా విటీ మైనస్ వన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ ద్వారా, అంటే మనం ఈ ఈక్వేషన్ టూని మనం ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఐ ప్లేస్లో, ఇక్కడ ఏదైతే ఐ తీసుకున్నామో ఇదే ఐ ప్లేస్లో మనం ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ మీదకి వెళ్ళి మనం ఫైండ్అవుట్ చేయవచ్చు. వేర్ ఐ నాట్ డయోడ్ రివర్స్ సాచురేషన్, ఐ అనేది కరెంట్, అంటే ఇది వచ్చేసి పాజిటివ్ ఆర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ సాచురేషన్, అండ్ ఐ నాట్ అనేది రివర్స్ సాచురేషన్. సో రివర్స్ సాచురేషన్లో ఉన్నప్పుడు రూమ్ టెంపరేచర్ని మనం ఇక్కడ నీటాగా తీసుకుంటాం. తీసుకున్నప్పుడు వీటీ ఉందా, ఎన్ వచ్చేసి నీటా, నీటా వచ్చేసి రూమ్ టెంపరేచర్, వీటీ వచ్చేసి థర్మల్ వోల్టేజ్. సో థర్మల్ వోల్టేజ్ ఎంత, వీటీ ఈక్వల్ టు టెంపరేచర్ బై 11600గా తీసుకుంటాం, ఇన్ విచ్ టీ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద డయోడ్ జంక్షన్. ఈ టీ వచ్చేసి మనం ఈ డయోడ్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ని మనం తీసుకొని కన్సిడర్ చేస్తాం. చేసినప్పుడు ఈ ఈక్వేషన్ టూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విఎస్ ఈక్వల్ టు ఐ నాట్ ఆర్ ఈ టు ద పవర్ ఆఫ్ వి బై నీటా వీటీ మైనస్ వన్ ప్లస్ విగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఈక్వేషన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది మనకి వోల్టేజ్ వాల్యూ వస్తుంది. సో వోల్టేజ్ వాల్యూ ద్వారా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇది చిన్న ప్రాసెస్, ఇది మనకు ఇది అనేది ఇది ఆఫ్ మందం రాసేసి. నెక్స్ట్ వచ్చేసి లోడ్ లైన్ అనాలిసిస్, ఇది చాలా పెద్ద చేసుకుంటూ పోయిన కొద్దీ లెంతీగా అవుతుంది. సో దీనికి మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయడానికి లోడ్ లైన్ అనాలిసిస్ అనేటువంటి ఇంకొక సెకండ్ మెథడ్ని మనం యూజ్ చేసి, లోడ్ లైన్ మెథడ్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ అండ్ కరెంట్ని మనం ఫైండ్అవుట్ చేయవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి మనం కరెంట్ డిటర్మైన్ చేయాలి అంటే డివైస్ని మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి, అంటే కరెంట్ని డిటర్మైన్ చేయాలి అంటే మొత్తం ఓపెన్ లూప్ క్లోజ్ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసేసి మనం కరెంట్ అనేది ఫైండ్అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ ఫైండ్అవుట్ చేయాలి. మనకి ఇక్కడ అడిగింది వోల్టేజ్ అండ్ కరెంట్ యూజ్ చేస్తేనే అప్పుడు మనం డయోడ్ అనేది ఈక్వల్ సర్క్యూట్ రూపంలో ఉంటుంది అని
నిరూపించగలుగుతాం. సో ఎప్పుడైతే కరెంట్ అనేది షార్ట్ సర్క్యూట్ చేస్తామో అప్పుడు మనం ఎప్పుడైతే మనం డివైస్ని షార్ట్ సర్క్యూట్ చేస్తామో కరెంట్ ఐని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎప్పుడైతే వీని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయాలంటే డివైస్ని వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ అంటే మనకి క్లోజ్డ్ సర్క్యూట్ కాకుండా ఓపెన్ సర్క్యూట్ మనం ఫామ్ చేసేసి మనం అప్పుడు వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ పాయింట్ బి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే, ఒక నిమిషం నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో ఈ ఫిగర్ వచ్చేసి మనకి లోడ్ లైన్ అనాలిసిస్ కర్వ్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ లోడ్ లైన్ అనాలిసిస్ కర్వ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి బి, ఇక్కడ టూ పాయింట్స్ తీసుకుంటాం, ఏ అండ్ బి పాయింట్స్ తీసుకుంటాం. ఏ వచ్చేసి వోల్టేజ్ ఈక్వల్ టు విఎస్ అండ్ ఐ ఈక్వల్ టు జీరో, ఎందుకంటే అది వైయాక్సిస్లో ఉంటుంది కాబట్టి వైయాక్సిస్ కోఆర్డినేట్ అనేది జీరో ఉంటుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు వి ఈక్వల్ టు విఎస్ దెన్ ఐ ఈక్వల్ టు జీరో లైస్ సమ్వేర్ ఎల్స్ ఆన్ వైయాక్సిస్, అంటే ఇది ఎక్కడో ఒక కడ వైయాక్సిస్ పైన మనకి లై అవుతుంది కాబట్టి అండ్ ఎక్స్ యాక్సిస్ రెస్పెక్టివ్లీ. వి వచ్చేసి ఇక్కడ, ఐ వచ్చేసి ఇక్కడ రీప్రజెంట్ అవుతుంది. ఏలో పాయింట్ ఏ దగ్గర తీసుకున్నట్టయితే మనకి టూ పాయింట్స్ ఉంటాయి, ఒకటి వోల్టేజ్ ఇంకోటి వచ్చేసి కరెంట్. వోల్టేజ్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పైన అండ్ కరెంట్ వచ్చేసి వై యాక్సిస్ పైన లై అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కర్వ్. మనకి డయోడ్ని మనం ఫామ్ చేసినప్పుడు ఒక క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ ద్వారా మనం ఇది చూపించగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి బి వాల్యూ వచ్చేసి వి ఈక్వల్ టు జీరో ఐ ఈక్వల్ టు విఎస్ బై ఆర్, అంటే వి ఈక్వల్ టు జీరో ఎందుకు తీసుకుంటామంటే ఆన్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ కోఆర్డినేట్ ఈజ్ జీరో అనమాట. సో అందుకని ఎప్పుడైతే మనం ఇక్కడ ఏ నుండి బీకి మనం ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తామో, డ్రా చేసినప్పుడు ఇవి ఒక టూ పాయింట్స్ మనం రీప్రజెంట్ చేసినటువంటి ఈ టూ పాయింట్స్ ఏ అండ్ బిని మనం రీప్రజెంట్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఈ యొక్క కర్వ్ అనేది డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్. ఈ కర్వ్ వచ్చేసి సంథింగ్ అట్లా కొంచెం ఇంక్రీజ్ అయ్యి తర్వాత నార్మల్గా సేమ్ వాల్యూ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది, లాట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కర్వ్. ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కర్వ్ని ఒక టూ పాయింట్స్ వచ్చేసి ఏ కామా బి అనేది ఒక లైన్ ద్వారా జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు ఈ కర్వ్ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్ట్రెయిట్ లైన్ మీట్ అవుతుందో, అంటే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ అవుతుందో దీన్ని వచ్చేసి మనం ఆపరేటింగ్ పాయింట్ అని అంటాం. ఈ ఆపరేటింగ్ పాయింట్ దగ్గరనే మనం వోల్టేజ్ అండ్ కరెంట్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? ద ఆపరేటింగ్ పాయింట్ ప్రొవైడ్స్ ద డయోడ్ వోల్టేజ్ వి. ఈ ఆపరేటింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకి వోల్టేజ్ వీని ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ అపియరింగ్ అక్రాస్ ద డయోడ్ అండ్ ద కరెంట్ ఐ ఫ్లోయింగ్ త్రూ ద డయోడ్, ఇక్కడ వచ్చేసి మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి డయోడ్ కరెంట్ని కూడా, ఎక్కడ డయోడ్ ఏ ద్వారానైతే ఫ్లో అవుతుందో కరెంట్ని అది కూడా ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ వచ్చేసి లోడ్ లైన్, మనం డయాగ్రామ్లోనే లోడ్ లైన్ కర్వ్ ఫర్ ఫిక్సింగ్ ద ఆపరేటింగ్ పాయింట్. ఇది వచ్చేసి ఆపరేటింగ్ పాయింట్, ఇది వచ్చేసి లోడ్ లైన్, ఇది వచ్చేసి డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. యూజింగ్ ద డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆపరేటింగ్ పాయింట్ అండ్ లోడ్ లైన్ వీఆర్ ఫైండింగ్ ద వోల్టేజ్ వి అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద డయోడ్. ఓకేనా? మనం దీన్ని వోల్టేజ్ కరెంట్, ఎప్పుడైనా విఐ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు అని అంటే ఈజీగా వి అంటే ఏం లేదు, వోల్టేజ్, ఐ వచ్చేసి కరెంట్. మనం విని వోల్టేజ్ని వి ఈక్వల్ టు వోల్టేజ్ అండ్ ఐ ఈక్వల్ టు కరెంట్గా రీప్రజెంట్ చేస్తాం కాబట్టి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ అన్నాడంటే అది ఆటోమేటిక్గా మ్యాక్సిమం మనం యూజ్ చేసేది పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి యూజ్ చేస్తాం. బట్ యూజింగ్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ వీఆర్ ఫైండింగ్ ద వోల్టేజ్ వి అండ్ ద కరెంట్ ఐ ఫ్లోయింగ్ త్రూ ద డయోడ్. ఈ విధంగా మనం డయోడ్ ఏ టైంలో స్విచ్గా యాక్ట్ చేస్తుందో మనం చూడొచ్చు. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.